భారత నావికాదళం గురించి తెలుసుకుందాం. మన దేశం యొక్క నావికాదళంలో యుద్ధ నౌకలు, జలాంతర్గాములు, క్షిపణులు, వాటితో పనిచేసే సైనికుల గురించి తెలుసుకుందాం. ఈ వీడియో పూర్తి అయ్యే లోపల మన భారతదేశ నావికాదళం గురించి గౌరవం పెరగటమే కాకుండా మనము మంచి పట్టుదలతో చదవాలని ధైర్యం ఉన్నటువంటి విద్యార్థులు పూర్తి స్థాయిలో నౌకాదళంలో చేరాలని కోరుకుంటారు. ఇక్కడ చూడండి, మన ఆంధ్రప్రదేశ్లో కూడా విశాఖపట్నంలో నౌకలను నిర్మించే కేంద్రము ఉన్నది. సముద్రాల మీద నిరంతరము ప్రయాణిస్తూ సముద్ర దొంగల్ని పట్టివేయటమే కాకుండా శత్రు సైనికుల యొక్క నౌకల్ని ధ్వంసం చేయటం, సముద్ర నౌకల నుండే యుద్ధము చేయటం ఇక్కడ మీరు గమనించవచ్చు. ఆపదలో ఉన్నటువంటి వారిని ఆదుకోవటం కూడా నావికాదళము యొక్క ప్రాధాన్యత. భూమి మీదుండి యుద్ధం చేయటం కన్నా సముద్రాల మీద నుండి యుద్ధాలు చేయటం అనేది క్లిష్టతరమైనది. 2015లో యమన్ అనే దేశంలో అల్లర్లు జరిగినప్పుడు మన నావికాదళము సాహసోపేతంగా పాల్గొని భారతీయుల్ని విడిపించి మన దేశానికి సురక్షితంగా తీసుకొని వచ్చారు. ఇక్కడ మీరు చూస్తున్నటువంటిది నౌక నుండి యుద్ధ విమానాలు ఎగిరేటువంటి అతి పెద్ద నౌక, యుద్ధ నౌక. పూర్తి స్థాయిలో కంప్యూటరైజ్డ్ టెక్నాలజీతోటి యుద్ధ నౌకలు ప్రయాణిస్తూ ఉంటాయి. ప్రతి యుద్ధ నౌకలో పదుల సంఖ్యలో యుద్ధ విమానాలు, క్షిపణులు, వందల మంది నావికాదళ సభ్యులు ఉంటూ ఉంటారు. క్షిపణి కూడా కంప్యూటర్ ఆధీనంలో పనిచేస్తూ ఉంటుంది. జలాంతర్గాములు, జలము, ఇదిగోండి, ఇది జలాంతర్గామి. జలము అంటే నీరు, అంతర్గామి అంటే నీటిలో ప్రయాణించేది అని. పెరిస్కోపులు కూడా మీరు ఇక్కడ చూడవచ్చు. నీటి లోపల ఉన్నటువంటి సబ్మెరైన్లు కూడా, శత్రు సబ్మెరైన్లు కూడా ధ్వంసం చేయగలిగినటువంటి క్షిపణులను మీరు చూడవచ్చు. విద్యార్థులారా, పై చదువులు చదివితే ఇట్లాంటి ఉద్యోగాలు లభిస్తాయా? మీకు ధైర్యం ఉండవచ్చు, కానీ ఇట్లాంటి ఉద్యోగాలు చేయాలి అంటే ధైర్యంతో పాటు మంచి చదువు కూడా అవసరమే. పూర్వకాలంలో యుద్ధాలు అనేవి కేవలం మిషన్ గన్ను పేల్చడంతోనే సరిపోతుంది. ఇప్పుడు పూర్తి స్థాయిలో కంప్యూటర్ నాలెడ్జి ఉంటేనే ఉద్యోగాలు రావటం జరుగుతుంది. యుద్ధ నౌక, రక్షణ శాఖ మంత్రి, ఇట్లాంటి యుద్ధ నౌకలని నడిపించగల సత్తా ఉండాలంటే పూర్తి స్థాయిలో విజ్ఞానాన్ని సంపాదించవలసి ఉన్నది. ఇండియన్ నావల్ అకాడమీ ఈ నౌకాదళంలో చేరేటువంటి ఉద్యోగులకు
పూర్తి స్థాయిలో శిక్షణ ఇస్తూ ఉంటుంది. నౌకల్ని నడపటం దగ్గర నుంచి నౌకల్లో ఉండి యుద్ధాలు చేసే విధానము కానీ, ప్రజలను రక్షించే విధానాలు కానీ, శత్రువుల యొక్క పడవలను సబ్మెరైన్స్ గుర్తించటంలో కానీ శిక్షణ ఇస్తారు. దానితో పాటు ఖాళీ సమయాల్లో సేవాభావం కూడా నేర్పుతూ ఉంటారు. ఇక్కడ మీరు ఇక్కడ బీచ్లు బాగు చేయటం మీరు చూస్తూ ఉన్నారు. వారి కుటుంబ సభ్యుల ఆధ్వర్యంలో నడిచే సేవా కార్యక్రమాలు కూడా తరచుగా ఉంటూ ఉంటాయి. సముద్ర తీర ప్రాంతాల్లో గ్రామాలను సందర్శించి అక్కడ జాలర్ల యొక్క ఆరోగ్యాన్ని కూడా కాపాడుతూ ఉంటారు. నౌకాదళంలో చేరాలి అంటే మంచి పట్టుదలతోటి కష్టించి చదవటమే కాకుండా మంచి శిక్షణ తీసుకున్నట్లయితే ఈ అద్భుతమైనటువంటి అవకాశాలు లభిస్తూ ఉంటాయి. భారతదేశానికి సేవ చేయాలి అనుకుంటే ముఖ్యంగా రక్షణ రంగంలో శారీరక నిర్మాణంతో పాటు మన యొక్క ఐక్యూ లెవెల్స్ కూడా పూర్తి స్థాయిలో వినియోగించుకొని మంచి ఉద్యోగాన్ని పొందవచ్చు. 3వ తరగతి నుండి 10వ తరగతి వరకు జీవశాస్త్రములో రకరకాల వీడియోలను విద్యార్థుల కోసం రూపొందించడం జరిగినది. ఈ వీడియోలన్నీ యూట్యూబ్లో బయాలజీ వీడియోస్ తెలుగు అని టైప్ చేసిన, సోమేపల్లి శ్రీనివాస్ ఛానల్ అని టైప్ చేసిన మీకు దర్శనమిస్తాయి. ఈ వీడియోలన్నీ మన ప్రభుత్వ పాఠశాలల్లోని పేద విద్యార్థుల కోసం తయారు చేసి ఉచితంగా ఉంచటం జరిగినది. కాబట్టి ఉపాధ్యాయులు, విద్యార్థులు అందరూ కూడా ఈ వీడియోల్ని డౌన్లోడ్ చేసుకొని ఉచితంగా చూడవచ్చు. మరిన్ని వివరాలకు 9989247818. విద్యార్థులారా, మీకు కష్టమైనటువంటి పాఠ్యాంశాలని వీడియో రూపంలో తయారు చేయాలని నన్ను ఆదేశించండి. మీ మాటని శిరసావహిస్తూ మీరు కోరుకున్న వీడియోని నేను తయారు చేసి మీకు అందిస్తాను.